అందరికీ నమస్కారం జూలై పది మరియు పదకొండు తేదీల్లో వారికి పెను ప్రమాదం జరగబోతోంది జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అదృష్టం ప్రమాదానికి కేంద్రంగా మారబోతోంది కాబట్టి మనం ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా వారి జీవితంలో ఈ జులై పది పదకొండు తేదీల్లో ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నుంచి మా నుంచి మీకు ప్రతి వీడియో అప్డేట్ ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే గనక మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్ గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే గనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులరాశి కిందకు వస్తారు అదేవిధంగా ఈ తులరాశి వారికి అధిపతి శుక్రుడు తులరాశి వారికి జులై నెలలో పది పదకొండవ తేదీల్లో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కెరియర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి ఆరోగ్య పరంగా ఇది సాధారణమవుతుంది మీ కెరియర్ లో మీకు కొంత మెరుగుదల మార్పు ఉంటుంది మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే లేదా ప్రమోషన్ లేదా మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకు కావలసిన స్థానాన్ని సాధించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో పది పదకొండు తేదీల్లో మంచి సమయంగానే కనిపిస్తుంది మీకు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు మీ పెట్టుబడుల నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ పది పదకొండు తేదీల్లో మీరు పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో శుభం కలుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు ఇది కొంచెం సాధారణమైన సమయమే ఎందుకంటే ఒకటి రెండవ ఇంటిపై కుజుడి దృష్టి కారణంగా తలా ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవీ సూచించబడలేదు అయితే పది పదకొండు తేదీల్లో మాత్రం కంటి సమస్యలతో కొంత బాధపడతారు ఇక ఈ సమయం చాలా బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర గాని వినోదయాత్ర గాని చేస్తారు మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్టు కూడా లభిస్తుంది మీ జీవిత భాగస్వామికి మీ కెరియర్ లో కొంత మేరకు మార్పు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతానికి గాని ఆధ్యాత్మిక యాత్రకి గాని చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఇక అన్ని అపార్థాలు ఇలాంటివి తొలగిపోతాయి మీరు ఏదనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంతమేరకు మీ వృద్ధి అనేది కాస్త అటు ఇటుగా ఉంటుంది మీకు అభివృద్ది కూడా ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులే కారణమవుతారు అనడంలో సందేహమే లేదు ఇక మనం అనుకున్నట్లుగానే తులారాశి వారికి కొంతమేరకు కష్టకాలం కూడా కనిపిస్తుంది అలాగే తులరాశి వారికి జులై నెల పది పదకొండు తేదీల్లో కొంచెం ప్రమాదం అయితే రాబోతోందండి మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటటువంటి ఆ పరిస్థితుల నుంచి వెనకడుగు వేయాలి అన్నా లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా ఇక కోలుకోవాలి అన్నా లేదంటే ఆ పరిస్థితులు అసలు మన జీవితంలో చోటు చేసుకోకుండా ఉండాలి అన్నా మనం కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అంశం కాబట్టి మీరు ఎక్కువగా దూర ప్రయాణాలకు అలాగే మీరు సొంత వాహనం మీద సొంత డ్రైవింగ్ లో మాత్రం వెళ్ళకండి ఎందుకు అంటే ఈ సమయంలో మీకు ప్రమాదం జరుగుతుంది అది వాహన రూపంలోనా లేకపోతే మరే ఇతర రూపంలో జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే బాగా ఆలోచించుకున్న తర్వాత ఖచ్చితంగా వాహన రూపంలో అది సంభవించబోతోంది కాబట్టి ఈ సమయంలో మీరు దూర ప్రాంతాలకు గనక ప్రయాణం చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీ సొంత డ్రైవింగ్ మీద మాత్రం వెళ్లకుండా ఉండండి అప్పుడే మీకు బాగా కలిసి వస్తుంది లేదంటే మీరు ప్రమాదం గురై ఇక తీవ్రంగా బాధపడతారు కాబట్టి ఈ సమయంలో మీరు ఈ వాహనం నుంచి అలాగే మీకు దక్కే ఈ ప్రమాదం నుంచి కోలుకోవాలి అన్నా దాని నుంచి మీరు దూరంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా మీరు ఈ పని చేసి తీరాల్సిందే కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి మీకు ఈ ప్రమాదం నుంచి దూరంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోండి దాదాపు కొంతకాలం వరకు ముఖ్యంగా పది పదకొండు తేదీల్లో మీరు దూర ప్రయాణాలని అస్సలు పెట్టుకోకండి అలాగే మీ వెహికల్స్ మీద కూడా మీరు ట్రావెల్ చేయకుండా ఉండడమే మంచిది ఏదైనా దూర ప్రాంతాలకి మీరు మామూలుగా సాధారణంగా వెళ్లాలి అనుకుంటే గనుక అప్పుడు మీరు మీ శ్రేయభభిలాషుల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీరు మాత్రం డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కగలుగుతారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక జులై పది పదకొండు తేదీల్లో వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది ముఖ్యంగా పది పదకొండు తేదీల్లో మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థిక అభివృద్దిని సొంతం చేసుకుంటుంది నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతును సైతం పొందుతారు అనడంలో సందేహమే లేదు ఇక అధ్యయనాలపై వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇక పోటీ పరీక్షలు రాణించేవారు లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది అలాగే మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్లాలని ఆశపడి ఆ యొక్క కోర్సుని గాని అధ్యయనాన్ని గాని స్టార్ట్ చేస్తారో దాంట్లో మీరు ఎంతో మంచి అద్భుతంగా ప్రయాణం చేస్తారు అంతేకాకుండా ఆ విషయాలలో మీరు రాణించడం జరుగుతుంది విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ పదకొండు పది పదకొండు తేదీల్లోనే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ తెలియకబోతున్నాయి ఇంకా మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నిటికీ కూడా ఇంకా చెక్ పడబోతోంది మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి కాబట్టి మీ దాకా వచ్చినటువంటి ఇక ఏ అవకాశాన్నైనా జార విడుచుకోవద్దు ఆ అవకాశం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి మీ వృత్తిలో గానీ కెరియర్లో గాని ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని ఇంకా ఆర్థిక పరిస్థితులు లేదంటే మీ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఇంకా స్థిర చరాస్తులు ఏదైనా ఇంటి సమస్య ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు బాగా కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు పట్టిందల్లా బంగారంగా మారడానికి ఇదొక మంచి అవకాశం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అంతేకాకుండా మీరు అనుకున్నది సాధించుకునేలాగా మీ అవకాశాలని మలుచుకోండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ధన్యవాదాలు